చెప్పుకుంటూ దాడి చేస్తున్నారు. పాడు ఇలా కొన్ని గ్రామాల్లో అవతల వాళ్ళు కొట్టారు, సరే వీళ్ళు భయపడి ఊళ్ళో పోవట్లేదు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఈసారి చంపుతారు. పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేసి ఇది చేయడం ఇప్పుడు మాకు. రెండోది అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు, సిఐలు ఎస్ఐలు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు, మీకేం పర్లేదు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, మీరు ఇంకా భయపడిపోతున్నారు. అంటే పోలీస్ సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంది, మన ఊళ్ళోకి వెళ్తే మళ్ళీ తల్లి కాడు పోయి కేసు పెట్టుకోకుండా అనే పరిస్థితి, వాళ్ళు తల్లి వెళ్ళి చేసి దిక్కున్నాడు చెప్పుకోండిరా అనే పరిస్థితుంది. 2014 ఎలక్షన్స్ తర్వాత పల్నాడు ఏరియాలో ఎన్ని మర్డర్లు అయినాయి ఒకసారి చూడు. 2019 తర్వాత ఆఫ్టర్ ఐ టుక్ ఓవర్ అంటే నాట్ దట్ ఇట్ ఇస్ లెస్, సో వీ హ్యావ్ కంట్రోల్డ్ ఇట్ ఇన్ లాట్ నెంబర్ ఆఫ్ వే. మీరు ఆ క్రైమ్ చూడండి, ఈ క్రైమ్ చూడండి. సో పోలీసింగ్ అనేది మ్యాక్సిమం బ్యాలెన్స్డ్ వేలని చేస్తుంది. సో వీఆర్ నాట్ అగెయిన్స్ట్ వన్ పార్టీ ఆర్ ఫార్ వన్ పార్టీ, ఏది నిజాయితీగా పనిచేయాలని అందరికీ అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. మీరు వచ్చి ఏదైతే మీరు చెప్పారో వాట్ ఎవర్ యువర్ కన్సర్న్స్ అదే వీ టేక్ టు, నేను ప్రతి ఒక్కరికి కూడా చూస్తాను ఎక్కడెక్కడ ప్రాబ్లం అయింది, ఎక్కడెక్కడ సమస్య అయింది. మేడం జయలక్ష్మి ఇస్ డెఫినెట్లీ అన్బయాస్డ్, వీ నో దట్. సాక్షుల మీద పెట్టారు అదేవిధంగా అమరావతి వీళ్ళ బిహేవియర్స్ చాలా అంటే బిహేవియర్స్ అంటే మాతో మాట్లాడుకోవడం వాళ్ళ ముందు వాళ్ళ వాడి కోసం యాక్ట్ చేసిన మీదుగా ముందు అతను కొట్టడం అనేది ఎంతవరకు సబబు అనేది నేను మళ్ళీ నాకు మీరు గట్టి చెప్పండి. మీటింగ్ పెట్టి వెళ్ళి లోపల మీటింగ్ పెట్టి డేస్ అయిపోయింది చాలా బాబు బ్యాస్ వద్ర బాబు చెప్పండి. ఇప్పుడు ఊళ్ళో నుండి అరెస్ట్ చేయలేదు, అలాగే తుమ్మల చెరువు వాళ్ళు వయసు పడింది, మేము తప్పు చేసినా అతను ఎప్పటి చేసినా మా మీద చిన్న సెక్షన్ పెడతారు, నెక్స్ట్ స్టేషన్ మేము తీసుకొని బయటకు వస్తాము అనే అనే ధీమాతో మాట్లాడండి. ఎందుకంటే సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని 4 ఇయర్స్ అమ్మా 4 ఇయర్స్ ఓకేమ్మా వెళ్దాం మేజర్ ప్రాబ్లమ్ ఇచ్చారు కదా ఓకేమ్మా ఫ్రెండ్స్ చెప్పు చెప్పు అన్న ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు గ్రామాల్లో. ఒక పేదవాడు గుండె మీద చేసుకుని ధైర్యంగా నిద్రపోయేటువంటి రోజులు పోయినాయి. ఈరోజు విషయాలన్నీ తెలుస్తూ ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావట్లా. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా ఎస్ఐల మీద ఒత్తిడి చేస్తున్నారు, సిఐల మీద ఒత్తిడి చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టమని బలవంతం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు దాడులు చేస్తే దెబ్బతిన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తే కేసులు తీసుకోవట్లే, పైగా వచ్చిన వాళ్ళ మీదనే కేసులు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆ విధంగా ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేల బెదిరింపులకి ఈరోజు ఎస్ఐలు సిఐలు భయపడి వాళ్ళ వృత్తి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనీయకుండా చేస్తున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం. పిన్నెల్లి, ఆత్మకూరు ఇలా కొన్ని అనేక గ్రామాల్లో ఈరోజు ఎస్సీలు ఆత్మకూరు గ్రామంలో 100 గ్రామాలు ఊళ్ళో లేకుండా పోయినాయి అంటే ఈ ప్రభుత్వానికి సిగ్గుసేటు కదా, పోలీస్ డిపార్ట్మెంట్కి బాధ్యత లేదా. మేము మెమోరాండం ఇచ్చినప్పుడు గతంలో 10 రోజుల్లో షార్ట్అవుట్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామంలో నివసించే పరిస్థితి
అనుకూలమైన వాతావరణం ఇంతవరకు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయలేదు. పోయినసారి గతంలో డిఎస్పీని కలిసి సమస్యల్ని పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టి తీసుకెళ్లాం, సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. వీటిని వెంటనే ఎస్పీ గారు కూడా హామీ ఇచ్చారు, తొందరలో ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎస్పీ గారు హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారం అవ్వకపోతే మేము ప్రజా ఉద్యమం చేస్తాం, ప్రజాస్వామ్యతంగా పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వ్యక్తికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే తప్పుడు కేసులు పెట్టడం, అరాచకాలు సృష్టించడం, ఇవి బెదిరించడం ఇలాంటివి మానుకోవాలి. ఎస్ఏలు సిఏలు కూడా ఈరోజు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము.